ఆరెళ్ల లక్ష్మి అనే ఇప్పుడు చనిపోయిన ఎవరైతే మిత్రాలు ఉన్నారో వాళ్ళ అమ్మ వెంకటమ్మ అని ఈ మే మనకు 25వ తారీఖు కంప్లీట్ చేయడం జరిగింది. మొన్న మార్చి 25వ తారీఖు మనకు కంప్లీట్ చేయడం జరిగింది. ఆమెది యాక్చువల్ గా ఈ లక్ష్మీది ఊరేట అంటే ఈ మన తిమ్మాజిపేట మండలానికి సంబంధించిన ఆమె. ఆమెకి ఏజ్ 35 ఇయర్స్ ఉంటుంది. అయితే 1 ఇయర్ నుంచి మన దగ్గర పోలీస్ స్టేషన్ కి ఎదురుగా ఉన్న దగ్గర ఇక్కడ పనిచేసుకుంటూ గుడిలో ఆంజనేయ స్వామి గుడిలో పనిచేసుకుంటూ ఇక్కడ ఉంటుంది కిరాయి తీసుకొని. అయితే ఈమెకు ఇదివరకే 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అవ్వడం జరిగింది. దేవర్తల మండలం డోకూరుకి సంబంధించిన వ్యక్తితోటి ఆమెకు ఒక మగ పిల్లవాడు ఉంటున్నాడు 14 సంవత్సరాలు. అయితే భర్తతోటి డైవర్స్ అయ్యి 3 ఇయర్స్ నుంచి ఆమె మా సొంత ఊరు అక్కడ మన తిమ్మాజిపేట మండలంలో ఆ విలేజ్ లో ఉంటుండే. తర్వాత ఇతనికి ఎవరైతే ఇప్పుడు దీంట్లో అక్యూజ్ గా నిందితుడు ఎవరైతే చెప్పబడ్డా అతనికి 2 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంటుంది, సంబంధం ఏర్పాటు చేసుకుని ఉన్నది. అయితే ఇతనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఇతనికి 1 ఇయర్ క్రితం మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి ఈమె ఏం చేస్తుందంటే కొంచెం మధ్యలో బంద్ చేసుకున్నారు. ఊళ్ళో పెద్ద మనుషులు మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు వేరు వేరు ఉంటారు. తర్వాత మధ్యలో వాళ్ళకి మళ్ళా మధ్యలో తర్వాత కలవడం జరిగింది. కలిసిన తర్వాత నుంచి ఈమె కొంచెం ప్రెగ్నెంట్ కూడా ఉండడం జరిగింది. ప్రెగ్నెంట్ ఉన్న తర్వాత ఈమెకు ఆమెకు ఇద్దరు మధ్యలో ఎవరైతే ఇప్పుడు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆమె ఎవరైతే అక్యూజ్డ్ ఉండో ఆయనకు తర్వాత ఈమెకు ఈ మధ్యలో ఈ 2 ఎకరాల పొలం కావాలి నాకు అని డిస్ప్యూట్ వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ భార్యతోటి పడలేక ఈమెతోటి పడలేక మధ్యలో ఈమెను ఎట్లయినా వదిలించుకోవాలని ఒక ప్లాన్ చేసేసుకుని వీడు నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చేసేసింది. వీడు 28వ తారీఖు ఫిబ్రవరి 28వ తారీఖు వీడు పాలెంకు తీసుకుపోయాడు బైక్ మీద ఎక్కించుకొని పాలెంకు తీసుకుపోయి ఆ గుడిలో రాత్రి ఉన్న తర్వాత మార్నింగ్ శ్రీశైలం పోదామని చెప్పేసి వీడు తీసుకొని శ్రీశైలం పోదామని చెప్పేసి మన ఉన్ననూరు దాటిన తర్వాత ఫరహాబాద్ ఉన్ననూరు తర్వాత శ్రీశైలం 67 కిలోమీటర్స్ దూరం దగ్గర రైట్ సైడ్ లో ఒక 1 కిలోమీటర్ దూరంలో ప్లాన్ ప్రకారం ఇతను తెచ్చుకున్న బైక్ మీద లోపలికి 1 కిలోమీటర్ లోపలికి తీసుకుపోయిన తర్వాత మాట్లాడదామని చెప్పేసి ఆడవీడు మాట్లాడుకుంటూ కట్టెతోటి కొట్టి గొంతు బీసుకేసేసి చంపేసాడు. చంపేసినాక ఈ స్మెల్ వస్తుంది అన్న వాసన వస్తుంది అన్న ఉద్దేశంతో వీడు ఏం చేసిందంటే బండిలో పెట్టుకుని ముందే ప్రీప్లాన్గా ఫుల్ టైం తీసుకున్న బండిలో నుంచి పెట్రోల్ తీసేసి ఆ పెట్రోల్ తోటి మిమ్మల్ని తలగబెట్టేసేసి వీడు ప్లాన్ ప్రకారం వీడు వచ్చేసిండు. అయితే మాకు వీళ్ళు ఎప్పుడు ఇచ్చారంటే దరఖాస్తు 25వ తారీఖు ఇచ్చారు. ఈ తర్వాత మీ మీద చెన్నై అనేటువంటి మీద డౌట్ ఉందని మాకు చెప్పడం జరిగింది. దాని పథకాల ప్రకారంగా మేము మన ఎంక్వైరీ చేయడం జరిగింది. అయితే ఈరోజు మార్నింగ్ మనకు వంశీ హాస్పిటల్ దగ్గర దొరికిన ప్రకారం మనం ఇన్వెస్టిగేషన్ ప్రదర్శిస్తే ఇట్లా శ్రీశైలం అడుగులలో ఇట్లా చంపినా అని చెప్పింది. దాని ప్రకారం కేసు ఇన్వెస్టిగేషన్ చేసేసి నిందితుడిని అదుపులో ఉన్నాడు. దాని ప్రకారం రిమాండ్ చేయడం జరుగుతుంది.